हेलो फ्रेंड्स, वेलकम टू डे ट्रेडर तेलुगु एंड गुड इवनिंग। सेंसेक्स 337 पॉइंट्स डाउन है, 59,120 दगर क्लोज आई थी। निफ्टी 88 पॉइंट्स डाउन है, 17,630 दगर क्लोज आई थी। वेरस बैंक निफ्टी 573 पॉइंट्स डाउन है, 40,631 दगर क्लोज आई थी। निन्नटी फेड मीटिंग चूसिन तरह अराउंड 11:30 अराउंड नीचे स्टार्ट आई मन फेड मीटिंग रिलेटेड अपडेट। ईवन फेड चेयरमैन स्टेटमेंट्स इवन अयाक आ डेटा 11:40 अराउंड नाइट टेलीग्राम लो अपडेट चेसानु। पर्टिकुलरली वड्डी रेट्ल रिलेटेड 75 బేసిస్ పాయింట్స్ హైక్ తీసుకున్నారు, అది మార్కెట్ లో ఎక్స్పెక్టెడ్ ఏ. తర్వాత స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయని చూస్తున్నప్పుడు తను చేస్తున్న స్టేట్మెంట్స్ కి రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న స్టెబిలిటీ ఆ స్ట్రెంగ్త్ అయితే కోల్పోతుంది అనుకున్నాను. బికాస్ తను క్లియర్ గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు, అది చూస్తుంటే అది ఈక్విటీ మార్కెట్స్ కి పాజిటివ్ కాదని స్ట్రైట్ అవే తెలిసిపోతాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. కానీ ఈవెన్ అలాంటి అన్సర్టెనిటీ అలాంటి నెగిటివ్ కామెంట్స్ హాకీ స్టేట్మెంట్స్ చేస్తున్నా సరే ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిందేమో గ్యాప్ డౌన్, ఈవెన్ అక్కడ నుంచి ఫస్ట్ హాఫ్ నుంచి కొంత ఎక్కువగానే మార్కెట్ డౌన్ సైడ్ కి ఫాలో అవుతున్నా. బోత్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్స్ దగ్గర మార్కెట్ అయితే సపోర్ట్ తీసుకుంది. చెప్పాలనుకుంటున్నది లోయర్ లెవెల్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఇవాళ బయింగ్ సెంటిమెంట్ అయితే అరైజ్ అయింది. అలా అరైజ్ అయితూ కంప్లీట్ గా వీషేప్ రికవరీ ఇది మార్కెట్స్ లో, అది ఎక్స్పైరీ డేస్ లో అన్యూజువల్. చాలా ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ నో టైం మళ్ళీ అగైన్ సేమ్ వోల్టాలిటీ తో రికవరీ, ఒక వీషేప్ రికవరీ, క్లియర్లీ వీషేప్ రికవరీ మనకి నిఫ్టీ లో అండ్ బ్యాంక్ నిఫ్టీ లో కొంత తక్కువ వోల్టాలిటీ తోనే ఈవెన్ అక్కడ కూడా ఇవాళ ఇంట్రాడే లో వీషేప్ రికవరీ మనకు కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్ లో ఫాల్ ని మనం జస్టిఫై చేయగల నిన్నటి ఫెడ్ మీటింగ్ ఒక అవుట్కమ్ తో, నిన్నటి స్టేట్మెంట్స్ తో, కానీ ర్యాలీ అయితే ఇలా లోయర్ లెవెల్స్ లో వస్తున్న బయింగ్ సెంటిమెంట్ అయితే మనం జస్టిఫై చేయలేం. రీసెంట్ డేస్ లో అనుకుంటున్నట్లు మేబీ మార్కెట్ రిలేటెడ్ గా పర్టికులర్లీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఎఫ్ఐఎస్ పాజిటివ్ వ్యూ తో ఉంటున్నారు. ఎస్, సెకండ్ హాఫ్ లో మనకి యూరోపియన్ మార్కెట్స్ కానీ యుఎస్ మార్కెట్స్ లో కానీ రికవరీ వచ్చింది, దాని కారణంగా మన మార్కెట్స్ లో కూడా సెంటిమెంట్ కనిపించుండొచ్చు. కానీ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన ఈక్విటీ మార్కెట్స్ నియర్లీ 22% దగ్గరగా అవుట్ పర్ఫార్మ్ చేశాయి. అవన్నీ ఆల్మోస్ట్ 20% దగ్గరగా కరెక్ట్ అయితే మన మార్కెట్స్ 2% దగ్గరగా పాజిటివ్ లో ఉన్నాయి. కాబట్టి ఇండియన్ రిలేటెడ్ గా స్పెషల్ థీమ్ అయితే ప్లే అవుతుంది. కానీ క్వశ్చన్ అంతా అది ఎంత వరకు ప్లే అవుతుంది, బికాస్ ఇప్పటి వరకు ఫెడ్ వాల్ రిలేటెడ్ గా ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు కంప్లీట్ గా టర్న్ అవుతున్నాయి. నిన్నటి ఫెడ్ ఈవెంట్ రిలేటెడ్ గా ఉంటున్న అవుట్కమ్ అండ్ వాళ్ళు చేసిన కామెంట్స్, దాంతోపాటు నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వాళ్ళు 75 బేసిస్ పాయింట్స్ హైక్ తీసుకున్నారు, ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ గుర్తుంచుకోవాల్సింది లాస్ట్ 3 కన్సెక్యూటివ్ సెషన్స్ నుంచి 75 ఈచ్ టైం 75 బేసిస్ పాయింట్స్ వాళ్ళు పెంచుతున్నారు. ఐ థింక్ 1980 తర్వాత ఆ టైంలో ఉంటున్న అన్సర్టెనిటీస్ ఇన్ఫ్లేషన్ కి అప్పుడు పెంచిన విధానంలో కాకుండా తర్వాత ఎప్పుడు కూడా ఫెడ్ వాళ్ళు వరుసగా ఇంత పెద్ద మొత్తంలో వడ్డీ రేట్లు పెంచలేదు. ఇలా వడ్డీ రేట్లు పెంచడం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ దాని తర్వాత మీటింగ్ లో ఫెడ్ చైర్మన్ తన వ్యూస్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు క్లియర్ గా తను చేసిన స్టేట్మెంట్, జాక్సన్ హోల్ మీటింగ్ లో నా మైండ్ సెట్ ఎలా ఉందో ఇప్పుడు కూడా నా మైండ్ సెట్ అలానే ఉంది, ఈ ఒక్క స్టేట్మెంట్ తో మనకు అర్థమైపోతుంది. స్టిల్ నేను ఎకానమీని హర్ట్ చేసినా సరే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలనే చూస్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్టేట్మెంట్ కూడా ప్రీ మెచ్యూర్ గా మనం కానీ ఇలా పెంచుతున్న వడ్డీ రేట్లను కానీ వెనక్కి తీసుకొని ఎకానమీని సపోర్ట్ చేయాలని ప్రయత్నిస్తే అదొక బిగ్ మిస్టేక్ అవుతుందని జాక్సన్ హోల్ మీటింగ్ లోను అండ్ అగైన్ ఇప్పుడు కూడా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. అండ్ మార్కెట్ ఇప్పటి వరకు FY22 ఎండింగ్ నాటికి 3.4% వడ్డీ రేట్లు ఉంటాయనుకుంటే అది 4.4 కి, అండ్ 2023 ఎండింగ్ నాటికి 4.6-4.7, మీన్స్ ఇక్కడ నుంచి కూడా నియర్ టు 125 బేసిస్ పాయింట్స్ దగ్గర కూడా నెక్స్ట్ 2 ఫెడ్ మీటింగ్స్ లో పెంచుతారని ఒక ఎక్స్పెక్టేషన్ ని బిల్డ్ చేస్తూ ఈవెన్ అక్కడ కూడా ఆగట్లేదు, 2020 కూడా ఎండ్ అవ్వట్లేదు, 2023 లో కూడా వడ్డీ రేట్లు పెరుగుతాయి, 2024 అండ్ 2025 లోనే మళ్ళీ అగైన్ వడ్డీ రేట్లు డౌన్ సైడ్ కుస్తూ కొంత కూల్ అవుతాయని ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఓవరాల్ గా మనం నెగిటివ్ గానే తీసుకోవాలి. బికాస్ ఇది ఒక మాక్రో పిక్చర్, గ్లోబల్ గా వడ్డీ రేట్లను పెంచుతూ ఎకానమీలో లిక్విడిటీని టైటన్ చేసే ప్రయత్నం సెంట్రల్ బ్యాంక్ చేశాయంటే ఫస్ట్ థింగ్ స్టాక్ మార్కెట్ లోకి వస్తున్న మనీ ఇంపాక్ట్ అవుతుంది, ఈవెన్ కంపెనీస్ ఫండ్ రేజ్ చేయాలన్నా సరే అది కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతూ వెళ్తే ఎకానమీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా క్రియేట్ అయ్యే నెగిటివ్ ఇంపాక్ట్స్. సో ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని చేస్తూ అప్కమింగ్ టైమ్స్ లో తనిస్తున్న ఫోర్కాస్ట్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని చెప్తున్నారు, ఇంకా ఇన్ఫ్లేషన్ పెరుగుతుందని చెప్తున్నారు, గ్రోత్ తగ్గుతుందని చెప్తున్నారు. ఇది ఒక వర్స్ట్ కాంబినేషన్ స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా, గ్రోత్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది, మోడరేట్ లోకి వస్తుంది అనుకోవడం ఓకే, కానీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, గ్రోత్ తగ్గుతుంది అని చేస్తున్న ఈ స్టేట్మెంట్స్ ని కూడా మనం నెగిటివ్ గా తీసుకోవాలి. అండ్ ఫర్దర్ గా ఇంటర్వ్యూ ని చూస్తుండగా ఒక జర్నలిస్ట్ అడిగారు, మీరు ఎప్పుడు వడ్డీ రేట్లు ఇలా పెంచడం తగ్గిస్తారు ఆర్ ఆపుతారు ఆర్ పాస్ చేస్తారు అని అడిగిన క్వశ్చన్ కి ఫెడ్ చైర్మన్ గారు చెప్తున్నది, అండ్ ఎకానమీలో గ్రోత్ ట్రెండ్ లైన్ కంటే బిలో వెళ్తున్నా అండ్ లేబర్ మార్కెట్ సాఫ్ట్నింగ్ అవుతుందన్న ఆర్ ఇన్ఫ్లేషన్ 2% కి నియర్ గా మూవ్ అవుతుందని మాకు డేటా కనిపిస్తున్నా, అప్పుడే ఈ వడ్డీ రేట్లు ఇలా పెంచుతూ ఉండడాన్ని మేము కొంత పాస్ చేయడం ఆర్ కొంత ఆపడం చేస్తాం, కానీ ఇన్ బిట్వీన్ మేము వడ్డీ రేట్లు రిలేటెడ్ గా బ్యాక్ స్టెప్ వేయాలనుకోవట్లేదు అని చేస్తున్న ఎంటైర్ కామెంటరీ కూడా ఎకానమీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గానే తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కంప్లీట్ గా డీకపుల్ అయింది, మీన్స్ గ్లోబల్ గా ఏం జరుగుతుంది, యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది పట్టించుకోవట్లేదు, కంప్లీట్ గా ఇండియన్ మార్కెట్ సపరేట్ ట్రెండ్ ని ఫాలో అవుతుంది. కాబట్టి ఈవెన్ ఈ అప్డేట్స్ తర్వాత కూడా ఇది ఎఫ్ఐ
బయర్స్ ఎక్కువగా బై చేస్తుండడమా లేకపోతే కొత్తగా ఎంటర్ అయిన రీటైలర్స్ లోయర్ లెవెల్స్ లోకి వచ్చినప్పుడు మార్కెట్ ని సపోర్ట్ చేస్తుండడమా బికాస్ ఒక పాయింట్ ఆఫ్ టైం లో 25 బేసిస్ పాయింట్స్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లను పెంచారంటేనే మార్కెట్ చాలా డీప్ గా నెగిటివ్ గా ఇంపాక్ట్ అయ్యేది సో ఆ టైంలో 25 ఏ బిగ్ నెగిటివ్ కానీ తర్వాత టైమ్స్ లో 50 బిగ్ నెగిటివ్ అయింది ఇప్పుడు 75 కూడా బిగ్ నెగిటివ్ కాకుండా నార్మల్ అయింది ఇప్పుడు 100 బేసిస్ పాయింట్స్ పెంచితేనే మార్కెట్ సర్ప్రైజ్ అయ్యే స్టేజ్ కి ప్రెజెంట్ మార్కెట్ వచ్చింది మీన్స్ అన్ని నెగిటివ్స్ ని కూడా మార్కెట్ ముందుగానే డైజెస్ట్ చేసి ఓకే వర్స్ట్ అయితే ఇంత జరుగుతుంది దానికంటే ఏ మాత్రం బిలో జరిగినా పాజిటివ్ అనే థీమ్ లో మార్కెట్ ఉంది మరి చూడాలి ఇన్ లాంగ్ రన్ ఎలా ప్లే అవుతుంది గ్లోబల్ గా ఉంటున్న స్టాక్ మార్కెట్స్ ఆర్ గ్లోబల్ గా ఉంటున్న ఎకానమీస్ లోకి మన మార్కెట్ కూడా మిక్స్ అవుతుందా గ్లోబల్ గా ఉన్న మార్కెట్స్ కూడా మన మార్కెట్స్ లాగే రెసిలియెంట్ గా ఉంటూ అప్ సైడ్ కి మూవ్ అవుతాయని యాజ్ సజెస్టెడ్ ఇవాళ ఈవెంట్ రిలేటెడ్ గా వోలటాలిటీ మనం గమనించాం ఫస్ట్ హాఫ్ లో ఒక డైరెక్షన్ సెకండ్ హాఫ్ లో ఒక డైరెక్షన్ కంప్లీట్ గా అన్సర్టనిటీ అండ్ ఇది ఐ థింక్ నెక్స్ట్ 2 డేస్ కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎవరైనా బిగినర్ ఇంట్రాడే ఆర్ క్యారీ ఫార్వర్డ్ పొజిషన్స్ తీసుకోవాలనుకుంటున్నా మార్కెట్ నెక్స్ట్ 1 or 2 డేస్ ఫెడ్ ఈవెంట్ తర్వాత ఇంకొక 2 డేస్ వరకు కూడా వోల్టాల్ గా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి స్టాక్ ఇవాళ 1 డైరెక్షనల్ గా మూవ్ అవుతూ మోర్ దాన్ 10% పాజిటివ్ గా ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో క్లోజ్ అవుతుంది రీజన్ ని గమనిస్తే గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు కేపీఐటీ టెక్నాలజీస్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 900 గా మెన్షన్ చేస్తున్నారు దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ రీసెంట్ గా యూరోప్ బేస్డ్ గా ఉండే టెక్నికా ఇంజనీరింగ్ అనే కంపెనీని అక్వైర్ చేశారు కదా అదొక ఆటోమోటివ్ ప్రోటోటైప్ అని $80 మిలియన్ పెట్టుకున్నారు అండ్ ఆ కంపెనీ రిలేటెడ్ గా ఉంటున్న ఫండమెంటల్స్ వాల్యుయేషన్స్ ని మనం యాడ్ చేస్తే కేపీఐటీకి యాడ్ చేస్తే రెవెన్యూస్ లోని 10-12% దగ్గరగా అడిషన్ ఉంటుందని ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఈ డీల్ రిలేటెడ్ గా ఇది కేపీఐటీకి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందని నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆ సేమ్ డీల్ రిలేటెడ్ గానే గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు కూడా ప్రెసెంట్ ఉంటున్న వాల్యుయేషన్స్ ప్రకారం ఆ కంపెనీని అక్వైర్ చేస్తున్న దానికి వీళ్ళు యూజ్ చేస్తున్న క్యాష్ అండ్ జరిగిన ట్రాన్సాక్షన్ అండ్ పర్టికులర్లీ ఆ కంపెనీ వచ్చి కేపీఐటీ టెక్నాలజీలోకి యాడ్ అవుతూ ఉంటే ఇది అప్కమింగ్ టైమ్స్ లో కేపీఐటీ టెక్నాలజీ రిలేటెడ్ గా టాప్ లైన్ రెవెన్యూ లోను ఇంప్రూవ్మెంట్ ని తీసుకొస్తుందని ఇన్ఫాక్ట్ నిన్న మాట్లాడుకున్నట్లు రెవెన్యూ కాదు మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది దీంతో పాటు జరిగిన ట్రాన్సాక్షన్ కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్ లో జరుగుతుండడం ఈ రెండు కూడా కేపీఐటీ టెక్నాలజీకి లాభాన్ని చేకూరుస్తాయని వీళ్ళు భావిస్తూ స్టాక్ టార్గెట్ 900 గా ఇస్తూ ఉండడం స్టాక్ ని వాళ్ళ పాజిటివ్ గా మూవ్ చేస్తుంది ఇన్ఫాక్ట్ ఇవాళ వీళ్ళు కొత్తగా బై రేటింగ్ ఇస్తూ 900 ఇవ్వట్లేదు ఐడియా ఉంటే ఈ సేమ్ గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు జనవరిలో ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ ఆ టైంలో స్టాక్ 594 దగ్గరగా ఉండేది ఆ టైంలోనే స్టాక్ ఒక నెక్స్ట్ 12 మంత్స్ టార్గెట్ 1040 అనేలా నియర్ టు 75% అక్కడ నుంచి అప్ సైడ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 12 మంత్స్ కానీ ఆ టైంలో కూడా వాళ్ళు నోట్ ని రిలీజ్ చేశారు ఇన్ఫాక్ట్ అలాప్పుడు గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేసినప్పుడు కూడా కేపీఐటీ టెక్నాలజీ స్టాక్ పెరిగింది ఇప్పుడు కూడా సిమిలర్ బై వ్యూ నే ఇస్తూ టార్గెట్ 900 అని చెప్తూ ఉండడం అండ్ రీసెంట్ గా జరిగిన ట్రాన్సాక్షన్ కూడా కేపీఐటీ రిలేటెడ్ గా ఫండమెంటలీ పాజిటివ్ గా వాల్యూ యాడ్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ 1 డైరెక్షనల్ గా మూవ్ అవుతుంది బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ నిన్న మనం మాట్లాడుకున్న కేపీఐటీ టెక్నాలజీ న్యూస్ అప్డేట్స్ ని ఒకసారి గమనించండి దాంట్లో ఇంకా డీటెయిల్డ్ గా డీల్ గురించి మనం డిస్కస్ చేశాం నెక్స్ట్ ఇవాళ పెనీ స్టాక్ సుజులాన్ ఎనర్జీ నియర్ టు 15% దగ్గరగా ఇంట్రాడే సెషన్ లో మూవ్ అయింది దీనికి రీజన్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సుజులాన్ ఎనర్జీ వాళ్ళు ఎక్స్చేంజెస్ తో చెప్తున్నది September 25th బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ని డిసైడ్ చేస్తారని మీన్స్ ఏ ప్రైస్ లో రైట్స్ ఇష్యూ ని తీసుకురావాలనుకుంటున్నారు అండ్ ఎంత క్వాంటిటీ రైట్స్ ఇష్యూలో వీళ్ళు సెల్ చేయాలనుకుంటున్నారు ఈ డీటెయిల్స్ అన్నింటిని September 25th డిసైడ్ చేస్తారనేసరికి అండ్ రైట్స్ ఇష్యూ అంటే ఉంటున్న షేర్ ని డిస్కౌంట్ లో షేర్ హోల్డర్స్ కి ఆఫర్ చేసే ప్రయత్నం కంపెనీ చేస్తుంది కాబట్టి మేబీ ఆ రైట్స్ ఇష్యూ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ పాజిటివ్ గా బిల్డ్ అవుతుండడం స్టాక్ ని ఇంట్రాడే సెషన్స్ లో ఇలా మూవ్ చేసింది నెక్స్ట్ ఐటీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి గ్లోబల్ అసెట్ మేనేజ్మెంట్ ఫ్రేమ్ అయిన బెర్న్స్టీన్ వాళ్ళు ఇండియన్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళకి పాజిటివ్ వ్యూ ఉందని ఏవైతే అన్సర్టనిటీస్ ప్రెసెంట్ ఐటీ కంపెనీస్ ఎదుర్కొంటున్నాయో పర్టికులర్లీ ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూస్ అన్ని కూడా కొంత టైం కి సార్ట్ అవుట్ అయ్యి ఐటీ స్టాక్స్ బెటర్ గా పర్ఫామ్ చేస్తాయని వాళ్ళు భావిస్తూ అండ్ ఎంటైర్ ఐటీ ప్యాక్ లో కూడా కంపేర్డ్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లార్జ్ క్యాప్ స్పేస్ వాళ్ళకి ఫేవరెట్ అంటూ అండ్ అవుట్ ఆఫ్ ద ఆల్ లార్జ్ క్యాప్స్ ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ వాల్యుయేషన్స్ లో ఇన్ఫోసిస్ వీళ్ళకి టాప్ పిక్ అని వీళ్ళు సెలెక్ట్ చేస్తూ ఫర్దర్ గా ఇన్ఫోసిస్ ఇక్కడ నుంచి 35% దగ్గరగా అప్ సైడ్ కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందని అండ్ రెస్ట్ ఆఫ్ ద ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా అవుట్ పర్ఫార్మ్ టు మార్కెట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇస్తూ 11-36% దగ్గరగా ఈ పర్టికులర్ ఇండివిజువల్ స్టాక్స్ కి వాళ్ళు టార్గెట్స్ ని ఇస్తున్నారు ఈ స్టాక్స్ అండ్ వాటి టార్గెట్స్ ని ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు అండ్ పర్సనలీ ఏవైతే గ్లోబల్ గా ఉంటున్న అన్సర్టనిటీస్ అన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఐటీ స్టాక్స్ లో ఫ్యాక్టర్ అవుతూనే వస్తున్నాయి కానీ రీసెంట్ గా రైజ్ అవుతున్న కన్సర్న్ అంతా ఎనర్జీ క్రైసిస్ యూరోప్ ఎనర్జీ క్రైసిస్ ఇంకెంత వరకు కంటిన్యూ అవుతుంది బికాస్ రష్యా యుక్రెయిన్ క్రైసిస్ సెటిల్ అవనంత వరకు కూడా ఎనర్జీ క్రైసిస్ ఇంకా ప్రొలాంగ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉంటున్న ఎనర్జీ క్రైసిస్ ఇన్ఫ్లేషన్ ని ఇంపాక్ట్ చేస్తూ ఓవరాల్ గా యూరోప్ జోన్ అంతా ఇన్ఫ్లేషన్ కారణంగా ఇంపాక్ట్ అవుతుంటే అక్కడ నుంచి వస్తున్న స్పెండింగ్స్ ఇంపాక్ట్ అవుతాయని ఒక
కన్సర్న్ తప్పించి ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ నెగటివ్ కన్సర్న్ అప్కమింగ్ టైమ్స్ లో కనిపించట్లేదు. ఈవెన్ స్టిల్ ఈ కరెక్షన్ తర్వాత కూడా గ్లోబల్ కంపెనీస్ ఐటీ కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఇంకా ఇండియన్ కంపెనీస్ కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉన్నాయి. బట్ అలానే గ్రోత్ కూడా ఉంటుంది కాబట్టి ఇండియన్ ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా ఇక్కడ నుంచి ఏ ఇంపార్టెంట్ మేజర్ ఫాల్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా వస్తున్నా లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా మనం అది పాజిటివ్ గానే చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యాక్సెంచర్ రిజల్ట్స్ ఉన్నాయి ఇవాళ. ఎంటైర్ గ్లోబల్ ఐటీ స్టాక్స్ లో ఇదే ఫస్ట్ ఐటీ కంపెనీ వాళ్ళ రిజల్ట్స్ ని పబ్లిష్ చేస్తూ అండ్ ఎఫ్ఐ 23 గైడెన్స్ ని కూడా డీటెయిల్ గా వీళ్ళు ఇస్తూ ఉంటారు. కాబట్టి అది ఎంటైర్ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక రోడ్ మ్యాప్ లా ఉంటుంది. కాబట్టి ఇవాళ అప్డేట్ అవబోతున్న యాక్సెంచర్ రిజల్ట్స్ కూడా ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక ఓవర్ వ్యూ అయితే ఫామ్ చేస్తాయి. మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్కువగా కరెక్ట్ అవుతున్న స్టాక్స్ లో సోనా కామ్స్టర్ కూడా ఉంది. పర్టికులర్లీ ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి 6% కరెక్ట్ అవుతుండేసరికి ఈ స్టాక్ రిలేటెడ్ గా ఎక్కడ ఫర్దర్ గా యాడ్ చేసుకోవాలనే క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఈ లెవెల్స్ గురించి మనం ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. రిపీటెడ్ గా ఈ స్టాక్ రిలేటెడ్ ఉంటున్న సపోర్ట్ సిస్టమ్ 540 దగ్గర. సో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నుంచి అగైన్ టాప్ సైడ్ కి ర్యాలీ అవుతూ ప్రైస్ 540 అబౌవ్ కానీ స్టెబిలైజ్ అవుతూ ఉంటే దెన్ అప్ సైడ్ ప్లే చేసేందుకు అది కూడా ఇంపార్టెంట్ లెవెల్ అవుతుంది, యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడే చూడాలనుకుంటే దెన్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ప్రైస్ యాక్షన్ 440 లెవెల్స్ దగ్గర మాత్రమే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ కనిపిస్తుంది. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ లెవెల్ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవడానికి 440, ఆ నెక్స్ట్ 390. సో 440 అది కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్తుంటే 390 ఇంపార్టెంట్ సపోర్ట్స్ సోనా కామ్స్టర్ రిలేటెడ్ గా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 40 హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో 15% దగ్గరగా కరెక్ట్ అయింది. అండ్ ఫ్రెండ్స్ ఇది ఫండమెంటల్ గా వస్తున్న అప్డేట్ కాదు, బట్ స్టాక్ రిలేటెడ్ గా ఎప్పటి నుంచి ఒక అన్సర్టెనిటీ ఉంది. అన్సర్టెనిటీ రిలేటెడ్ గా ఇవాళ క్లారిటీ వస్తుంది అనుకున్నారు, బట్ అక్కడ కూడా క్లారిటీ రాకపోతూ ఉండడం ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా ఫాల్ కనిపించింది. బట్ ఇవాళ వచ్చిన అప్డేట్ నేను మీకు డైరెక్ట్ గా చెప్పానంటే మీకు క్లారిటీ ఉండదు. దీనికి కొంత బ్యాక్ డ్రాప్ ని మాట్లాడుకుందాం. ఎంటైర్ టాపిక్ కి సెంటర్ పాయింట్ ఈ సింగ్ బ్రదర్స్. 2008 లో జపాన్ కి సంబంధించిన దాయిచి సాంకియో కి ర్యాన్బాక్స్ లో 34.82% వాటాని $2.4 బిలియన్ కి సెల్ చేశారు. కానీ దాని తర్వాత యుఎస్ ఎఫ్డిఏ రిలేటెడ్ గా వస్తున్న అన్సర్టెనిటీస్ తో ర్యాన్బాక్స్ రిలేటెడ్ గా లోపాలన్నీ బయటకు వస్తున్నసరికి ఈ జపాన్ కి సంబంధించిన దాయిచి సాంకియో అనే కంపెనీ సింగపూర్ ట్రిబ్యునల్ లో 2016 లో కేసు ఫైల్ చేసింది. మాకు ర్యాన్బాక్స్ లో ఉంటున్న అన్సర్టెనిటీస్ ఏవి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఈ సింగ్ బ్రదర్స్ మాకు ర్యాన్బాక్స్ ని సెల్ చేశారు. సో సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్స్ తో ఫ్రాడ్లెంట్ గా కంపెనీని మిస్ రిప్రజెంట్ చేస్తూ మాకు సెల్ చేశారు కాబట్టి మాకు నష్టపరిహారం కావాలని వాళ్ళు వేసిన కేసు కి సింగపూర్ ట్రిబ్యునల్ వాళ్ళు 3,600 crore దగ్గర నష్టపరిహారాన్ని దాయిచి వాళ్ళకి అందించాలని సింగ్ బ్రదర్స్ ని ఆదేశించారు. అది ర్యాన్బాక్స్ డీల్ రిలేటెడ్ గా. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అనదర్ పార్ట్ ఆఫ్ ద స్టోరీలో 40 హెల్త్ కేర్ కు సంబంధించిన వాటాని 2018 లో మలేషియాకు సంబంధించిన IHH అనే హెల్త్ కేర్ కంపెనీకి $1.1 బిలియన్ కి 31% వాటాని సెల్ చేశారు. అంత పెద్ద వాటా కొంటున్నప్పుడు ఆటోమేటిక్ గా ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి ఆ IHH హెల్త్ కేర్ కంపెనీ మలేషియన్ కంపెనీ 40 హెల్త్ కేర్ రిలేటెడ్ గా 26% ఓపెన్ ఆఫర్ ని ₹170 పర్ షేర్ లో 2018 లోనే కొనాలని ప్రయత్నించారు. కానీ దాయిచి అనే కంపెనీ ఉంది కదా, జపాన్ కి సంబంధించిన కంపెనీ, 3,600 crore వాళ్ళకి రావాల్సింది కదా. వాళ్ళు ఇండియన్ కోర్ట్స్ ని ఆశ్రయిస్తూ సింగ్ బ్రదర్స్ మాకు కట్టాల్సిన డబ్బులు కట్టకుండా వాళ్ళకి సంబంధించిన వాటాలన్నీ అమ్ముకుంటున్నారు, సో మాకు ఎలా అయినా డబ్బులు నిప్పించండి అన్నప్పుడు అప్పుడు సింగ్ బ్రదర్స్ రిలేటెడ్ గా జరుగుతున్న ఎంటైర్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా కోర్ట్ రిస్ట్రిక్షన్స్ ని విధించింది. అందులో భాగంగానే ఈ మలేషియన్ కంపెనీ 40 హెల్త్ కేర్ రిలేటెడ్ గా రేజ్ చేయాల్సిన వాటా 26% వాటా రిలేటెడ్ గా స్టే అయితే పడింది. అండ్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది ఆ స్టేన్ లిఫ్ట్ చేస్తూ ఈ మలేషియన్ IHH హెల్త్ కేర్ కంపెనీ ఈ కంపెనీలో ఫర్దర్ గా వాటాను రైజ్ చేస్తే ఎగ్జిస్టింగ్ ఉన్న 31% కి ఇంకొక 26% వస్తే నియర్ టు కంట్రోలింగ్ స్టేక్ తో ఈ కంపెనీ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఇంటర్నలీ ఈ కంపెనీ రిలేటెడ్ గా రీసెంట్ ఇయర్స్ లో కూడా గుడ్ పర్ఫార్మెన్స్ ఉంది. 2018 నుంచి కూడా కంపెనీ రిలేటెడ్ గా మంచి నెంబర్స్ వస్తున్నాయి. రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ కూడా వీళ్ళకి కొంత బెటర్ గానే ఉన్నాయి. అలాంటప్పుడు ఈ కంపెనీ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఎక్స్పాన్షన్ ఉంటే కంపెనీ ఇంకా మంచిగా పర్ఫార్మ్ చేస్తుందని ఈసారి కోర్ట్ వాళ్ళు ఈ స్టేన్ లిఫ్ట్ చేస్తుంటే అది కంపెనీకి అడ్వాంటేజ్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ సుప్రీంకోర్టు వాళ్ళు ఆ ఓపెన్ ఆఫర్ రిలేటెడ్ గా మీన్స్ స్టే ని రిమూవ్ చేయట్లేదు, ఆ స్టే అలానే కొనసాగుతుంది. అసలు జరుగుతున్న ఈ ట్రాన్సాక్షన్ అంతకు ముందు జరిగిన 31% అండ్ ఈ ఓపెన్ ఆఫర్ రిలేటెడ్ గా ఫారెన్సిక్ ఆడిట్ నిర్వహించాలనేలా దాన్ని ఢిల్లీ హైకోర్టు వాళ్ళు చూసుకుంటారనేలా సుప్రీంకోర్టు వాళ్ళు ఆదేశాలను ఇస్తూ ఉండడం ఇక ఇది ఎప్పటికి కంప్లీట్ అవుతుందని ఒక క్వశ్చన్, ఈ ఓపెన్ ఆఫర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని. అండ్ సెకండ్ వస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ మలేషియన్ కంపెనీ ఇంత అన్సర్టెనిటీ లో కూడా 40 హెల్త్ కేర్ లో ఆ 31% వాటాని హోల్డ్ చేస్తుందా? అలా హోల్డ్
చేస్తూ సుప్రీంకోర్టులో ఎప్పుడు రిజాల్వ్ అవుతుందో చూసి నెక్స్ట్ 26% కొంటారా లేదు హెడేక్ అంతా ఎందుకని ఆ 31% వాటాన్ని కూడా వేరొకరికి సెల్ చేసి వాళ్ళు ఎగ్జిట్ అవుతారా అలా ఎగ్జిట్ అవుతుంటే అది ఫర్దర్ గా ఎవరి చేతుల్లోకి వెళ్తుంది కంపెనీ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు అన్సర్టెనిటీస్ అన్ని కూడా కంపెనీ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ ని క్రియేట్ చేస్తున్నాయి అండ్ ఈ సింగ్ బ్రదర్స్ రిలేటెడ్ గా ఈ ర్యాన్ బ్యాక్స్ ఈ కేసే కాదు చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో 40 హాస్పిటల్స్ నుంచి 403 crores దగ్గరగా వాళ్ళ సొంత అవసరాలకు వాడుకున్నారని సెబి వాళ్ళు దాన్ని ఫైండ్ అవుట్ చేస్తూ 90 డేస్ లో ఆ మనీని రిటర్న్ చేయమన్నారు విత్ ఇంట్రెస్ట్ అండ్ ఈవెన్ రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ నుంచి అండ్ రెలిగేర్ ఫిన్వెస్ట్ నుంచి 2,315 crore దగ్గరగా ఈ సింగ్ బ్రదర్స్ లోన్స్ తీసుకుంటుండేసరికి 2019 లో కూడా ఈ ఇష్యూ రిలేటెడ్ గా కోర్టులో కేసు వెళ్ళింది అసలు వీళ్ళ కారణంగా ప్రీవియస్ గా జరిగిన డీల్స్ రిలేటెడ్ గా కోర్ట్స్ పర్మిషన్ ఇవ్వకపోతూ వాటి రిలేటెడ్ గా ఫారెన్సిక్ ఆడిట్ నిర్వహించాలంటూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా ఇంట్రాడే సెషన్స్ లో మనం సెల్లింగ్ ప్రెషర్ ని చూసాం నెక్స్ట్ క్యాన్ఫిన్ హోమ్స్ గురించి మాట్లాడుకోవాలి ఏ రీజన్ తో అయితే రీసెంట్ టైమ్స్ లో స్టాక్ వన్ డైరెక్షనల్ గా డౌన్ సైడ్ కి వస్తుందో ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉంటున్న ఎండియన్ సిఇఓ అయిన గిరీష్ కౌస్గి గారు తన రిజిగ్నేషన్ కంపెనీకి ఇచ్చారని ఇప్పుడు కంపెనీ అప్డేట్ చేసినది ఎస్ ఆయన రిజిగ్నేషన్ ఇచ్చారు అండ్ దాని బోర్డ్ కూడా యాక్సెప్ట్ చేసింది అండ్ అక్టోబర్ 20 వరకు కూడా తనే సిఇఓగా కొనసాగుతారని తర్వాత కొత్త సిఇఓని క్యాన్ఫిన్ హోమ్స్ ఎంచుకుంటుందని మేనేజ్మెంట్ అయితే ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తూ ఉంది నెక్స్ట్ స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి స్పైస్ జెట్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ కనిపిస్తుంది ఎగ్జిస్టింగ్ ఉన్న వీళ్ళ పైలట్స్ కి 20% దగ్గరగా సాలరీ హైక్ చేశారంటున్నారు ఇదేం అప్డేట్ కంపెనీ రిలేటెడ్ గా సిల్లీగా ఉంది కదా అంటే రీసెంట్ గా వీళ్ళు 80 pilots దగ్గరగా ఎటువంటి పే ఇవ్వకుండా 3 months పాటు వాళ్ళని లీవ్ పంపించారు సో 80 pilots కి సాలరీని 3 months పే చేయకపోతే దాని ఎంటైర్ మనీ అంతా కూడా వీళ్ళు మిగిలిపెట్టుకుంటున్నట్లే కాబట్టి అది వీళ్ళ ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది కానీ అలా చేసిన స్టేట్మెంట్స్ తో కొంత నెగిటివిటీ వస్తుండేసరికి ఎగ్జిస్టింగ్ గా 80 pilots కాకుండా ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న పైలట్స్ కి 20% దగ్గరగా సాలరీలో హైక్ ఇచ్చారని చెప్తున్నారు బట్ డీజీసీఏ వాళ్ళు మీన్స్ కంపెనీస్ రిలేటెడ్ కూడా రెగ్యులేటింగ్ అథారిటీ వాళ్ళు స్పైస్ జెట్ ని క్లోజ్ గా ట్రాక్ చేస్తున్నారని సర్వేలెన్స్ లో ఉంచారని అండ్ వీళ్ళ ఫ్లైట్ ప్రైజెస్ రిలేటెడ్ గా క్యాప్ ని అక్టోబర్ 29 వరకు కూడా పొడిగించారని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి ఆ 20% సాలరీ హైక్ ని తప్పించి డీజీసీఏ సర్వేలెన్స్ కానీ ఫ్లైట్ క్యాప్ కానీ ఇవన్నీ కూడా స్టాక్ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్స్ ఇప్పుడు ఒక 2 important టెక్స్టైల్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం మీలో చాలా మంది టెక్స్టైల్ స్టాక్స్ ని ఎప్పటి నుంచో స్టడీ చేస్తూ ఉండొచ్చు మీకు ఇది ఐడియా ఉండొచ్చు మల్టిపుల్ టెక్స్టైల్ బిజినెస్ ఉంటాయి మనకి మీన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ డివిజన్ లో టెక్స్టైల్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంటారు బట్ అలా చేస్తున్న బిజినెస్ రిలేటెడ్ గా ఇండియాలో సెల్ చేస్తున్న వాళ్ళు ఉంటారు మీన్స్ డొమెస్టిక్ గా ప్లే చేస్తున్న ప్లేయర్స్ ఉంటారు ఎక్స్పోర్ట్స్ చేస్తున్న ప్లేయర్స్ ఉంటారు ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్న ప్లేయర్స్ గురించి కొంత మాట్లాడుకోవాలి పర్టికులర్లీ అరవింద్ లిమిటెడ్ అండ్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ ఈ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళైతే వాళ్ళ ఎంటైర్ రెవెన్యూ 100% రెవెన్యూ కూడా ఎక్స్పోర్ట్స్ ద్వారానే సంపాదిస్తారు అండ్ అరవింద్ వాళ్ళు నియర్లీ 51% దగ్గరగా వాళ్ళ రెవెన్యూస్ ని ఎక్స్పోర్ట్స్ ద్వారా సంపాదిస్తారు ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ప్రెసెంట్ రూపీ ఎప్పుడు లేనంతలా ఆల్మోస్ట్ 1% దగ్గరగా వీక్ అయింది ఇంట్రాడేలో సో దీంతో డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఎవరెవరైతే ఎక్స్పోర్ట్స్ చేస్తూ డాలర్స్ లో రెవెన్యూస్ ని సంపాదించుకుంటారు ఈవెన్ వాళ్ళు లాస్ట్ క్వార్టర్ చేసిన బిజినెస్ ఇప్పుడు చేస్తున్న మంచి ఎడ్జ్ వాళ్ళకి ఈ కరెన్సీ కన్వర్షన్ లో దొరుకుతుంది కాబట్టి బికాస్ వాళ్ళు రూపీస్ లో కాదు డాలర్స్ లో తెచ్చుకుంటారు అండ్ అల్టిమేట్ గా కన్వర్ట్ చేస్తున్నప్పుడు రూపీ వీక్ అవుతున్నప్పుడు ఓవరాల్ వీళ్ళ ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ బేస్డ్ గా వర్క్ చేసే అరవింద్ అండ్ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి రూపీ వీక్ అవుతూ డాలర్ స్ట్రాంగ్ అవుతున్నప్పుడు స్టాక్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ఉంటుంది అనే విషయం మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ యాప్టస్ వాల్యూ హౌసింగ్ గురించి మాట్లాడుకోవాలి సిటీ గ్రూప్ వాళ్ళు ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ 425 అని మెన్షన్ చేస్తున్నారు అండ్ దీని రిలేటెడ్ గా మల్టిపుల్ పాయింట్స్ తో వీళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేస్తుండేసరికి స్టాక్ ఇవాళ 7% గెయిన్ అయింది అసలు ఇంతకీ వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నది ఈ ఎంటైర్ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో అఫోర్డబుల్ హౌసింగ్ ఫైనాన్స్ సెగ్మెంట్ లో వీళ్ళు ఒక అట్రాక్టివ్ ప్లేయర్ అని పర్టికులర్లీ వీళ్ళ లోన్ గ్రోత్ FY22 to FY24 నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ లో 29% CAGR తో లోన్ గ్రోత్ ఉంటుందని ఇలా వాళ్ళు భావిస్తూ స్ట్రాంగ్ ROE వీళ్ళ కాంపిటేటివ్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండడం ఇక్కడ నుంచి ఓవర్ ద పీరియడ్ బై FY24 నాటికి ROA 7.4 ROE 16.5 వీళ్ళు మెయింటైన్ చేస్తారని సిటీ వాళ్ళు భావిస్తూ వీళ్ళ ప్రెసెన్స్ ఆల్ ఓవర్ ఇండియా కొంత స్పేస్ లోనే ఉంది కానీ వీళ్ళ అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ ఎక్స్పాన్షన్ చేసే ప్రయత్నంలో వీళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవుతారని సిటీ వాళ్ళు భావిస్తూ స్టాక్ రిలేటెడ్ గా 425 టార్గెట్ అప్డేట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో గెయిన్ అవుతూ ఉండడానికి బ్యాక్ రీజన్ లా కనిపిస్తుంది నెక్స్ట్ టాటా వాళ్ళు హోల్డ్ చేస్తున్న ఎయిర్లైన్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనిపిస్తుంది ఇది అఫీషియల్ అప్డేట్ కాదు ఇప్పటి వరకు టాటా వాళ్ళు ఎయిర్ ఏషియా రిలేటెడ్ గా విస్తారా రిలేటెడ్ గా అండ్ ఎయిర్ ఇండియా రిలేటెడ్ గా ఫ్లైట్స్ ని రన్ చేస్తూ ఉన్నారు ఇలా ఇండివిజువల్ కంపెనీస్ లా ఉండడం కంటే బికాస్ ఒక్కొక్క కంపెనీ విడివిడిగా ఉంటే ఆ కంపెనీని చూసుకోవడానికి కావాల్సిన ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఆ కంపెనీస్ కి సంబంధించిన ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా ఇండివిజువల్ గా ఒక్కొక్కటి ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ మూడింటిని ఒకటిగా చేసి మీన్స్ విస్తారా అండ్ ఎయిర్ ఏషియా రెండింటిని కూడా ఎయిర్ ఇండియా అండర్లోకి తీసుకొస్తే ఈ ఎంటైర్ బిజినెస్ రిలేటెడ్ గా ఏవియేషన్ బిజినెస్ ఈ ఫ్లైట్ బిజినెస్ రిలేటెడ్ గా ఇంకా బెటర్ ఫోకస్ చేయొచ్చు అనే ఒక విధానంలో టాటా వాళ్ళు ఉన్నారని ప్రెసెంట్ ఉంటున్న ఎయిర్ ఇండియా సిఇఓ అండ్ ఎండి దీని రిలేటెడ్ గా ఒక టీమ్ ఏర్పాటు చేసి ఫర్దర్ పాసిబిలిటీస్ ని చూస్తున్నారని
నెక్స్ట్ అప్కమింగ్ మంత్స్ లో దీని రిలేటెడ్ గా డిసిషన్ ఉంటుందనేలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ లెవెల్స్ ఇక్కడి నుంచి డౌన్ సైడ్ వెళ్తుంటే ప్రీవియస్ గా అనుకున్నట్లు 17,550 to 17,570 20 పాయింట్ జోన్, ఇక్కడ నుంచి టాప్ సైడ్ వెళ్తుంటే 17,660 అండ్ అబో 17,720 అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ డౌన్ సైడ్ వెళ్తుంటే 40,420 అప్ సైడ్ వస్తుంటే 40,960. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీస్ లో ఉన్న కాంట్రాక్ట్ డేటాను గమనిస్తూ ఉంటే టాప్ సైడ్ 18,000 దగ్గర ఒక హ్యూజ్ ఓఐ డేటా అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1 lakh కాంట్రాక్ట్స్ దగ్గరగా మంత్లీ ఎండెడ్ కాంట్రాక్ట్ లో బిల్డ్ అవుతున్నాయి. అది ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ లా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు 17,500 దగ్గర కూడా ఓవరాల్ డేటా బిల్డ్ అవుతుంది. కానీ ఇవాళ పుట్ సైడ్ కూడా అక్కడ డేటా కొంత ఇంటెన్స్ గానీ ఆల్మోస్ట్ 10,000-11,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా బిల్డ్ అవుతున్నాయి. కాబట్టి 17,500 అంత ఇంపార్టెంట్ సపోర్ట్ గా చూడడానికి లేదు, బట్ ఇది బ్రేక్ అవ్వనంత వరకు ఇదే ఇంపార్టెంట్ సపోర్ట్. కాబట్టి 1 or 2 ట్రేడింగ్ సెషన్స్ 17,500 బిలో క్లోజ్ అవ్వనంత వరకు కూడా 17,500 ఇంపార్టెంట్ సపోర్ట్. వన్స్ ఇది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ సస్టైన్ అవుతున్నా స్టేబుల్ అవుతున్నా నెక్స్ట్ 17,200 ఇంపార్టెంట్ సపోర్ట్ గా ఆప్షన్ చైన్ లో కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.